కాపు ఉద్యమ నేత ముద్రగడ జనసేనలోకి వెళతారని జరుగుతున్న పరిణామాలు పక్కగా చెప్తున్నాయి. నిన్న అర్ధరాత్రి ముద్రగడ నివాసానికి జనసేన నాయకులు కందుల దుర్గేష్, తాడేపల్లిగూడెం ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాసులు వెళ్లడంతో ముద్రగడ జనసేనలో చేరుతారనే ఊహాగానాలు పెరిగాయి. తాజాగా టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ జగంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన కిర్లంపూడిలో ముద్రగడ నివాసానికి వెళ్లారు. ఇద్దరు నేతలు ఆప్యాయంగా పలకరించుకున్నారు, కుశల ప్రశ్నలు వేసుకున్నారు, తాజా రాజకీయాలపై చర్చించుకున్నారు. నిన్న జనసేన పార్టీ నాయకులు, ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు ముద్రగడిని కలవడంతో జగ్గంపేట రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వర్మ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వర్మ చెప్పండి, ఇటు జనసేన నేతలు ముద్రగడిని కలవడం, అలాగే టీడీపీ వాళ్ళు కలవడం, ఈ రెండింటి ఈ రెండు పార్టీలు వాళ్ళు కలయికతోనే ముందుకు ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నారు పొత్తులతో, సో నిజంగానే ముద్రగడ జాయిన్ అయ్యే అవకాశం ఉందా? గాయత్రి, నిన్న రాత్రి జనసేన నాయకులు ముద్రగడను కలవడం, తాజాగా కొద్దిసేపటి క్రితం ప్రస్తుతం ముద్రగడ నివాసంలో టీడీపీ మాజీ సీనియర్ నాయకుడు పొలిట్ బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ ప్రస్తుతం మెట్ర రాజకీయాల్లో పూర్తిగా కూడా వేడెక్కినాయి రాజకీయాలనే చెప్పుకోవాలి. ముఖ్యంగా అన్నిటికీ ప్రధాన బిందువు, కేంద్ర బిందువుగా మారిపోయినటువంటి ముద్రగడని ప్రస్తుతం ఏదైతే వైసీపీ పార్టీ నేతలు వరుస కలయికలతో పూర్తిగా కూడా వైసీపీ పార్టీలో చేరతారు లేదా తన కుటుంబంలో ఒకరికి వైసీపీ పార్టీ ఖచ్చితంగా సీటిస్తుంది అని చెప్పి తొలుత నుంచి భావిస్తూ వచ్చిన టాపిక్ కాస్త ప్రస్తుతం ముద్రగడ ప్రస్తుతం జనసేన వైపు చూస్తున్నారా, జనసేనలో చేరబోబోతున్నారా, జనసేనకి లో ప్రత్యేకమైన ఆయనకు ఒక స్థానాన్ని జనసేనాన్ని కల్పించనున్నారా అన్న చర్చ ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితుల్లో నిన్న తాజాగా ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కందుల దుర్గేష్, అలాగే తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ వీళ్ళిద్దరూ, ఆయనతో పాటు మరి కొంతమంది 15 మంది జనసేన నాయకులు కూడా పూర్తిగా నిన్న రాత్రి ముద్రగడ నివాసానికి వెళ్ళి పూర్తిగా కూడా ఆయన ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా కూలంకషంగా అడిగి తెలుసుకుని గంట సేపు పూర్తిగా కూడా చర్చించినట్లుగా సమాచారం తెలుస్తోంది. పూర్తిగా ఒక గంట తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిన నేపథ్యంలో ఈరోజు ఉదయం కొద్దిసేపటి క్రితమే టీడీపీకి సంబంధించి నేత జ్యోతుల నెహ్రూ ప్రస్తుతం ముద్రగడ నివాసంలో భేటీ అయ్యారు. కుశల ప్రశ్నలు వేసుకున్న తర్వాత రాజకీయంగా, ఎందుకంటే ప్రస్తుతం జనసేన టీడీపీ సమన్వయంతో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్న అంశాన్ని పూర్తిగా కూడా నాయకులు, తొలుత జనసేన నాయకులు కలవడం, అటు తర్వాత టీడీపీకి సంబంధించి జ్యోతుల నెహ్రూ ప్రస్తుతం కలవడంతో ఒక్కసారిగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే రాజకీయం మలుపులు తిరుగుతుందని అనుకుంటే, ఇప్పటివరకు మొన్నటి వరకు వైసీపీకి ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి జ్యోతుల చెంటిబాబు రాజీనామా చెప్పకనే పూర్తిగా కూడా జనసేన పవన్ కళ్యాణ్ సమీక్షల పేరిట కాకినాడలో 3 రోజులు ఉన్నప్పుడు వచ్చి కలిసిన నేపథ్యంలో అప్పటికే వైసీపీ నేతలందరూ కూడా చాలామంది జనసేనలో టచ్లో ఉన్నారన్న సంకేతాలు వచ్చాయి. దానికి అనుగుణంగానే ఇప్పుడు మళ్ళీ జనసేన తర్వాత టీడీపీ వరుస భేటీలతో పూర్తిగా కూడా జనసేన 3 రోజుల పాటు సమీక్ష చేసినటువంటి పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఏంటా అన్నాయి ఒక్కొక్కటి ప్రస్తుతం బయటకు వస్తున్న పరిస్థితులు అయితేనే దానిలో భాగంగానే ముద్రగడిని కలవడం, జనసేనలోకి ఆహ్వానించడం పూర్తిగా కూడా ఈరోజు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా ఉమ్మడిగా వెళ్తున్న పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడానికే ప్రస్తుతం వెళ్ళినట్టుగా ఆయన అనుచరుల వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాబోయే ఎన్నికల్లో ఏదైతే ఎన్నికలకు సంబంధించినంత వరకు కాపు నేతలు అందరూ కూడా ఒక తాటిపైకి నడవాలి, ఒకే దారిలో ఒకే మాటపై ఇక ముందు కలిసి నడవాలి. రాబోయే ఎలక్షన్లో ముఖ్యంగా కాపుకి సంబంధించి రిజర్వేషన్ అంశాన్ని ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా పూర్తిగా రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన మేటకి ఇప్పటివరకు సాధ్యం కాని పరిస్థితుల్లో ఒక దశలో ఉద్యమాన్ని కూడా నేను వదిలేస్తున్నాను, ఇక మీదట నేను ఉద్యమాన్ని నడపలేను కూడా చెప్పినటువంటి ముద్రగడ అటు తర్వాత అజ్ఞానంలోకి వెళ్ళిపోయి ప్రతి జనవరి 1కి ఆయన ముఖ్య అనుచరులు కలిసేందుకు కూడా అనుమతులు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సంవత్సరం 2024 జనవరి 1న ఆత్మీయ సమావేశం పేరిట పూర్తిగా జగ్గంపేట నియోజకవర్గంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అలాగే ఇతర నేతలు, వైసీపీ నేతలు కూడా ఆయన్ని పలకరించి ఆయన కూడా పెట్టినటువంటి భోజనాల్ని విందుని కూడా స్వీకరించి వెళ్ళిన నేపథ్యంలో అక్కడి నుంచి మళ్ళీ రీఎంట్రీ ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలోకా అంటూ తొలుత నుంచి చర్చ నడిచింది. వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నారు, ఎందుకంటే పిఠాపురంలో మీరు పోటీ చేయండి అని కూడా పవన్ కళ్యాణ్ బహిరంగంగా లేఖ రాసి సవాల్ కూడా ఇస్తున్న నేపథ్యంలో అప్పటికే పిఠాపురం నుంచే సీటు ముద్రగడికి అయితే కేటాయిస్తారని ఒక చర్చ కూడా నడిచిన నేపథ్యంలో వైసీపీ దానికి అనుగుణంగానే వరుస ఏదైతే మిథున్ రెడ్డితో సహా అందరూ కూడా ఒలిసి వచ్చి ముద్రగడని కలిసిన పరిస్థితుల నేపథ్యంలో
పూర్తిగా వైసీపీ వైపు ముద్రగడ వెళ్ళిపోయారన్న సంకేతాలు వచ్చిన తరుణంలో పూర్తిగా దాన్ని పటాపంచులు చేస్తూ ప్రస్తుతం జనసేనాని పన్నిన వ్యూహంలో ప్రస్తుతం ఏదైతే కాపులు అందరినీ రెచ్చగొట్టి కాపులకు రిజర్వేషన్ కల్పిస్తారని నమ్మబలికి అటు తర్వాత కాపులను రెచ్చగొట్టి వాళ్ళని వాడుకుని మళ్ళీ తాజాగా కుయుక్తులు పన్ని జనసేన మీదకి రెచ్చగొట్టి పంపే ద్వారంలో పవన్ కళ్యాణ్ రాసిన లేఖకి ఈయన కూడా స్వాగతిస్తూ ఎందుకంటే రాత్రి ఆ బొలిశెట్టి శ్రీనివాసు ఏదైతే పవన్ కళ్యాణ్ రాసిన లేఖను ప్రస్తావిస్తే పూర్తిగా కూడా దాన్ని నేను సమ్మతిస్తున్నాను స్వాగతిస్తున్నానని కూడా ఏదైతే ముద్రగడ పద్మనాభం అన్నట్లుగా సమాచారం తెలుస్తున్నది. అయితే ఈ అంశాలన్నింటినీ క్రోడీకరించుకుని పూర్తిగా కూడా ముద్రగడ పద్మనాభానికి ప్రస్తుతం పార్టీలోకి ఆహ్వానించడానికి జనసేన నేతలు పూర్తిగా వెళ్ళారు. ఏదైతే తనపై ప్రయోగించిన తిరుగుబాటు అస్త్రాన్ని పూర్తిగా కూడా తనకి గెలుపు అస్త్రంగా మలుచుకున్నటువంటి జనసేన వ్యూహానికి ఖచ్చితంగా ముద్రగడ ఏదైతే చాలాసార్లు ఆ నేతలు కూడా దుమ్మెత్తిపోసినా స్వయంగా ముద్రగడ పద్మనాభమే గట్టిగా విమర్శించిన పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా కూడా ఆయన అన్ని నా దీవులుగానే నేను స్వీకరిస్తాను, మీరు చిత్కరించినా సరే జనసేన వాకిలి ఎప్పుడూ రెడీగానే ఉంటుందని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ కలయిక అంతా కూడా పూర్తిగా హాట్ టాపిక్గా మారింది. రాజకీయంగా కూడా జగ్గంపేటలో సమీకరణలన్నీ కూడా మారబోతున్నాయి. రాబోయే రోజుల్లో అధికారమే లక్ష్యంగా ఏదైతే పూర్తిగా కూడా ప్రజలకి అభివృద్ధి సంక్షేమం రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకురావాలని పవన్ కళ్యాణ్ ఇప్పటికే యోచించిన నేపథ్యంలో ఆ దిశగానే అడుగులు ప్రస్తుతం వేస్తూనే వ్యూహాలు పని ఉంటున్నటువంటి నేపథ్యంలో ముద్రగడ ప్రస్తుతం ఆకర్షితులయ్యారని కూడా అయితే దీనికి సంబంధించి ఇదే విషయానికి సంబంధించి ముద్రగడ ప్రస్తుతం ఆహ్వానం జనసేనలోకి వస్తే గనక పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అన్నది మనతో మాట్లాడడానికి కాపు నాయకులు కొంతమంది ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముద్రగడ ఆహ్వానం ఇప్పుడు ప్రస్తుతం నిన్న జనసేన నాయకులు వెళ్ళడం ప్రస్తుతం జ్యోతుల నెహ్రూ ఆయనతో భేటీ అయిన పరిస్థితుల్లో ఇది ఏ విధంగా చూడొచ్చు, పార్టీకి సంబంధించి ఏ విధంగా మైలేజ్ ఉండబోతోంది? ముద్రగడ ఇప్పటివరకు చాలా మాజీ మంత్రిగా ఉన్నారు, పనిచేశారు, చాలా పార్టీలు మారిన వ్యవస్థలో కూడా ఎక్కడ కాపు ఉద్యమానికి సంబంధించి ఎటువంటి పరిష్కారం ఆయనకు దొరకని పక్షంలో ప్రస్తుతం కొన్ని రోజులు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయిన పరిస్థితులు, పూర్తిగా కూడా రాజకీయానికి దూరంగా ఉన్న పరిస్థితులు, ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ వెలుగులోకి వచ్చి జనసేన వైపు చూస్తున్నారంటే మీరు ఏమని చెప్తారు? ఆయన సీనియర్ నాయకుడు, ముద్రగడ పద్మనాభం అనుభవం ఉన్న వ్యక్తి. మా జనసేన పార్టీలోకి మొత్తం మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం ఆయన్ని. ఎప్పుడు ఏ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కాపు పెద్దలని ఎవరిని కూడా ఆయన విమర్శించలేదు. మేము విమర్శించినా సరే మమ్మల్ని ఖండించి కాపు పెద్దలు ఏం మాట్లాడినా సరే అది దీవెనల కింద తీసుకోమని ఏ రోజన్నా చెప్పారు తప్ప, ఏ రోజు కాపు పెద్దల్ని ఈ వైసీపీ ప్రభుత్వం విభజించి పాలించే విధంగా మాలో మాకే స్విచ్లు పెట్టి మాలో మాకే ఆయన రాకపోయినా లేఖలు అనేది విడుదల చేసి కాపుల్లో ఒక సీలుకి తేవాలని అవి ఓట్లుగా మార్చుకొని వాళ్ళు ఎప్పుడు పబ్బం గడుపుకోవాలనే చూశారు తప్ప, ముద్రగడ పద్మనాభం గారు మా పార్టీలో కొత్త, మేము మనస్ఫూర్తిగా ఆహ్వానంతో అలాంటి పెద్ద ఆయన అనుభవం ఉన్న ఆయన ఈ రోజున మా పార్టీలోకి వచ్చి సలహాలు కానీ లేదంటే సూచనలు కానీ ఆయన పార్టీ ఆయన నడిపితే ఆయన ఎదురుండి నడిపితే మేము ఆయన వెనకాల ఉండి పూర్తిగా మద్దతు ఇస్తాం. రేపు పొద్దున అన్నాడు రాష్ట్ర భవిష్యత్తుకి ఇలాంటి కాపు నాయకులు ఎంతోమంది ఉద్యమకారులు కానీ ఒక ప్రజలకు సేవ చేయాలనుకున్న వ్యక్తులు కానీ మా పార్టీలో కంపల్సరీ వస్తాం. మేము ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాం. ఈరోజు ముద్రగడ పద్మనాభం గారు రానాకే మేము మనస్ఫూర్తిగా ఆయన్ని ఆహ్వానిస్తున్నాం. ఏదైతే ముఖ్యంగా తన రాజకీయ చరిత్రలో సగం భాగం పూర్తిగా కూడా 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ముద్రగడ పూర్తిగా కూడా కాపు రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాలనే తన పోరాటాన్ని ఎప్పటి నుంచో నెరవేరని కలగానే ప్రస్తుతం ఉండిపోయి చాలా రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతం ముద్రగడకి జనసేన నుంచి పూర్తిగా ఆహ్వానం రావడం, నాయకులు కలవడం, టీడీపీ కూడా దానిలో భాగంగానే ప్రస్తుతం కలుస్తూ ఉండడం ఇదొక శుభ పరిణామంగా మారబోతోంది. కాపులు పెద్దన్న పాత్ర అయితే ఖచ్చితంగా పోషిస్తారు రాబోయే ఎన్నికల్లో అని పవన్ కళ్యాణ్ అన్న మాటలు. ముఖ్యంగా నిర్ణయాత్మక క్రియాశీలక రాజకీయాలు రాబోయే రోజుల్లో కాపులే చేస్తారు ఖచ్చితంగానే. అది రాబోయే రోజుల్లో కనబడుతుంది ఆ వాతావరణం. అది ముందే తెలిసిన వైసీపీ కుయుక్తులతో కుతంత్రాలతో పూర్తిగా కూడా కాపు నేతలందరినీ కూడా రెచ్చగొట్టి జనసేన వైపు పంపిస్తుంది. వాటన్నింటినీ గెలుపస్త్రాలుగా మలుచుకుని ప్రస్తుతం జనసేన టీడీపీ సమన్వయంతో ముఖ్యంగా జనసేనాన్ని తీసుకున్న ఈ నిర్ణయం పూర్తిగా కూడా రాజకీయాల్లో కొత్త వరవడిని సృష్టిస్తుంది, కొత్త మార్పులు అయితే చేస్తుంది. ముద్రగడ ఖచ్చితంగా జనసేన వైపు వస్తే మాత్రం పెను మార్పులు తప్పవు, ఖచ్చితంగానే రాబోయే రోజుల్లో అధికారం ఖచ్చితంగా చేపడతారన్నది ప్రస్తుతం తేటతెల్లమవుతుంది. గాయత్రి.